కుంభరాశి జనవరి 2024. కుంభరాశి రాశిచక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతవిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి 2024 ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి నెల ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది, మంచి గుర్తింపు లభిస్తుంది, రావలసిన సొమ్ము అనుకోకుండా చేతికి అందుతుంది, వృత్తి వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది, ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నిదానంగా పూర్తవుతాయి, ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి, కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. మీ విజయం కుటుంబీకులు బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. ధన వ్యయం అధికమైన సార్థకత ఉంటుంది. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. పట్టుదలతో శ్రమించి అసాధ్యం అనుకున్న దానిని సాధిస్తారు. ఏజెంట్లు బ్రోకర్లకు శుభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలలో పోటీని తట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూములు వాహనాలు కొంటారు. ఉన్నత హోదాలలోని వారిని కలుసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. మొదటి వారంలో ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన లక్ష్యాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందివస్తాయి. ప్రయాణాల్లోనూ ఆహార విహారాల్లోనూ వీలైనంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. పారిశ్రామికవేత్తలు, ఇసుక, వారీ కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కి మరింత ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి విధులు నిర్వహించే అవకాశం. పారిశ్రామిక వర్గాలకు శుభం కలుగుతుంది. చేపట్టిన పనులు చురుగ్గా ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా ఆశాజనకంగా కొనసాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొందరు బంధువులకు అండగా నిలబడతారు. మంచి వ్యక్తులు పరిచయమవుతారు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. 2వ వారంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. రుణభారం తగ్గించుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆర్థిక ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఇష్టమైన బంధువులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మిత్రుల ప్రోత్సాహంతో దైవదీక్షలు స్వీకరిస్తారు. మీ పథకాలు ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంట ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. కొంతమంది ఆకస్మిక రాక అసహనం కలిగిస్తుంది. విద్యార్థుల యత్నాలు కలిసి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ వివాదాల నుంచి ఎట్టకేలకు గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహన యోగం, వ్యాపార వృత్తి, భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల ఆశలు నెరవేరుతాయి. పోస్టల్ కొరియర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. కొబ్బరి పండ్లు పూలు చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఏమర్పాటుతనం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మీరు ఎదురు చూస్తున్న అవకాశం అసంకల్పితంగా మీ చెంతకే వస్తుంది. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. 3వ వారంలో ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో పురోగతిని సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగాల పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులకు సహాయం అందిస్తారు. కొందరు మిత్రుల బాధ్యతలను నెత్తిన వేసుకోకపోవడం మంచిది. సతీమణి నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఉమ్మడి సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం ఉంటుంది. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి.
ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల శ్రమ అంతగా ఫలించదు. సర్దుబాటుతో ముందడుగు వేయాలి. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పనులన్నీ వేగంగా చురుగ్గా పూర్తవుతాయి. ఏ ప్రయత్నమైనా నెరవేరే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సమయం బాగా అనుకూలంగా ఉంది. అందువల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలను మించిన రాబడి లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదు. చివరి వారంలో వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ లాభిస్తాయి. డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఒకటి రెండు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. స్త్రీలు పనివాళ్లతో సమస్యలు ఎదుర్కొంటారు. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. వాహన చోదకులకు చికాకులు తప్పవు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. వేడుకలు శుభకార్యాల్లో స్త్రీలందరినీ ఆకట్టుకుంటారు. మిమ్మల్ని పొగిడే వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంత కుదుట పడతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం రావచ్చు. కళాకారులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఆర్థిక సమస్యల వలన ఒకంత ఆందోళనకు గురవుతారు. ఆత్మీయుల అతిథి మర్యాదలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల సంస్థల్లో వారు మార్పులకై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వ్యవహరిస్తారు. జీవితం ఆనందంగా గడిచిపోతున్నప్పటికీ మీ లక్ష్యం మిమ్మల్ని ఓ కొత్త మార్గం వైపు నడిపిస్తుంది. దైవదర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్య వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. కానీ అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగతంగా ఒకటి రెండు కీలక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారాలు సంస్థల్లో కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచించండి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంధువులను కలుసుకుంటారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి. వ్యాపకాలు పెరుగుతాయి. వడ్డీలు డిపాజిట్లు చేతికందుతాయి. స్త్రీలకు అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. పత్రికా ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. గతంలో చేసిన తప్పిదం పశ్చాత్తాపం కలిగిస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి. ఎందుకంటే సొమ్మును ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోవాలి. అలా అయితేనే ధనలాభం పొందుతారు. అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడూ డబ్బుకు కొరతనేదే ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. కాబట్టి డబ్బు పెట్టే స్థలంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.